సర్వలోకనాథుడు క్రియకి దినక సన్నిధి నుండి మీకు శుభములు కలుగునుగాక. ఈ దినము కృపను గుర్చిన వాగ్దానం యెషయా గ్రంథం 37:15 యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. యెహోవా సన్నిధిని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయబడము. ఈ విషయము ప్లరా యూదారాజైన ఇస్కియా దేవుని ప్రజలను పరిపాలిస్తున్న దినాల్లో అస్సూరు రాజైన సన్హెర్బిన్ అనే రాజు వారి మీదకు దండెత్తి వచ్చారు. సందర్భంలో వాళ్ళు బాధ కలిగించే మాటలు, దేవుని యొక్క జనాంగమును దూషించాడు, దేవుని నామాన్ని దూషించినట్లుగా ఒక లేఖనము మరి ఇస్కియా రాజు యొక్క దూత తీసుకుని వచ్చి ఇస్కియాకు అందించినప్పుడు ఇస్కియా తన బలాన్ని ఆధారంగా చేసుకోలేదు, లేక తన సైన్యాన్ని ఆధారంగా చేసుకోలేదు, కానీ దేవుని సన్నిధిని ఆధారముగా చేసుకున్నాడు. ఈ లోకంలో సంపాదన ఆధారముగా చేసుకుని, ఈ లోకంలో స్నేహితులు ఆధారంగా చేసుకుని, ఈ లోకంలో ధనగణతలు ఆధారంగా చేసుకుని నష్టపోయిన వారు, బాధపడిన వారు ఎంతోమంది ఉన్నారండి. చరిత్రలో వారి కాలగర్భములు కల్పించిపోయారు. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు, ఇప్పుడు కూడా కల్పించిపోలేదు. వారు రాబోతున్న తరానికి వారు ఒక మంచి సాక్ష్యార్థమైన జీవితంగా వారిని దేవుడు నిలిపి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిని ఆధారంగా చేసుకుంటే మన అక్కరతలు తీర్చబడతాయి. దేవుని సన్నిధిని వెతకగలిగితే ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మన జీవితానికి దయచేస్తాడు. యుస్కియాకు రోగము కలిగినప్పుడు ఆయన తనకున్న బలాన్ని, తనకున్న అతిశయాన్ని, తనకున్న భూలోక సంబంధమైన వ్యక్తులను ఆధారంగా చేసుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడండి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి, ప్రభువా, నేను నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు, దేవుడు ద్వారా 15 సంవత్సరములు ఆయుష్కాలాన్ని దేవుడు ఆయనకు అధికంగా అనుగ్రహించాడు. అంతేకాదు, యుద్ధము కలిగినప్పుడు ప్రజల యొక్క మరి గుండులు నీరే కారుతున్నప్పుడు ప్రజలను ధైర్యపరవలసిన, లేక ప్రజల కొరకు, లేక తన యుద్ధ రంగములు దిగవలసిన ఇస్కియా అలాంటి ఆవిష్కరణ చేయలేదండి. దేవుని సన్నిధిని వెతికాడు. దేవుని సన్నిధిని వెతికి, దేవా, నువ్వు మహోన్నతుడవైన దేవుడివయ్యా, నువ్వు పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడివయ్యా, ఇదిగో అస్సూరు రాజైన సన్హెర్బిన్ యొక్క మాటలు నువ్వు వినలేదా, నీ కనబడలేదా అని దేవుని సన్నిధిని ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆ రాత్రి పిల్లరా అస్సూరు రాజు యొక్క సైన్యమును 185,000 మందిని ఆ రాత్రి దేవుని యొక్క ఖడ్గము చేత మొత్తపడ్డారు. అవును, నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఆధారంగా చేసుకుంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిని ఈ పునరుద్ధాన దినము నిలకెలిగినట్లయితే, దేవుడు ఈలోక ఆధారముల కంటే సమస్తమైన ఆదరణ దేవునికి ఇవ్వగలుగుతున్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు ఇస్కియాకు, ఓ యుద్ధములో కూడా విజయాన్ని ఇచ్చాడు. గొప్ప ఆనందాన్ని ఆ దేశానికి, ఆ దేశ ప్రజలు కనిపించారు. సహోదరి, సహోదరుడా, ఈ పునరుద్ధాన దినమందు నీకు ఎన్ని పనులున్నా దేవుని సన్నిధిని ఆధారం చేసుకో. ఎంత ధనమున్నా ఆ ధనము కంటే దేవుని సన్నిధికి ప్రాముఖ్యమైన సమయాన్ని ఇచ్చినట్లయితే ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఎక్కడ లేని సంతోషము దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిని ఆధారంగా చేసుకో. ప్రభు సన్నిధిలో ఉన్న గొప్ప అధికమైన దేవుడు దేవుని నీకు, నీ కుటుంబానికి దయచేసినగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువానికి వందనాలు. ఈ సన్నిధిని ఆధారంగా చేసుకునేటు వారిని, ఈ సన్నిధిని వెతికినట్టు వారిని, ఈ సన్నిధిని కూర్చున్నట్టు వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎంతమంది అయితే ఈ పునరుద్ధాన దిన ప్రభువా, ఇజ్కియా లాంటి ప్రభువా నీ సన్నిధిని ఆధారం చేసుకుంటున్నారు తండ్రి. వారికున్న ఆర్థిక సమస్యలు అయ్యా, వారికున్న అనారోగ్య సమస్యలు, వారికున్న ప్రతి భయములు తొలగించండి. మీ సన్నిధిలోని సంతోషాన్ని వారికి దయచేసి మీ కృపల చేత నింపు నడిపిస్తారని క్రీస్తు పేరట పెడుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.